हाय हेलो एला उन्नारु अंदरु ई रोजु वीडियोलो वच्चेसी नेनु इंटेलीकिट अनबॉक्सिंग अंड रिव्यू चेयबोतुन्नानु इदी एक्चुअल्गा नेनु लक्ष्य कोसम तेपिंचानु एक्चुअली इदी मनं सब्स्क्रिप्शन तीसुकोवच्चु 3 मंथ्स अलागे 6 मंथ्स सब्स्क्रिप्शन अनेदि मनकि प्रोवाइड चेस्तारु अलागे डिफरेंट एज ग्रूप्स नि बट्टि बेबी एज ग्रूप्स नि बट्टि मनकि इदि किट्स अनेवि तयारु चेस्तारन्नमाट मन बेबी एज ग्रूप चेप्ते दानि बट्टि मनकि अंटे ओक किट अनेदि 1 मंत वस्तुंदि मनकि అలాగా ఎవ్రీ మంత్ కొత్త కొత్త యాక్టివిటీస్తో కొత్త కొత్త కిట్స్ అనేవి మనకి పంపిస్తూ ఉంటారనమాట సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నేను ఇక్కడ జస్ట్ ఫర్ ట్రయల్ లక్ష ఎలా ఎంజాయ్ చేస్తుంది ఎలా రిసీవ్ చేసుకుంటుందో దీన్ని అని సింగిల్ బాక్స్ అనేది నేను తిప్పించాను ఇది నాకు 950 రూపీస్కి వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది సిటీ అడ్వెంచర్ దీని థీమ్ వచ్చేసి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి మన బేబీ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం తెప్పించవచ్చు నేను తీసుకున్న థీమ్ వచ్చేసి సిటీ అడ్వెంచర్ అండి అండ్ లక్ష్యకి రోల్ ప్లేస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో నేను ఇక్కడ సిటీ అడ్వెంచర్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇందులో 8 యాక్టివిటీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు అలాగే స్టార్స్ అలాగే హ్యాపీ ట్రాకర్ అండ్ క్యాలెండర్ అండ్ హౌ టు యూస్ ఇవన్నీ ప్యూర్లీ మన పేరెంట్స్కి అన్నమాట మనం చదివి ఎలా వాళ్ళని యాక్టివిటీ అనేది ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది మనం ఇవి చూసి వాళ్ళతో చేపించాలండి హ్యాపీ ట్రాకర్ అవన్నీ కూడా టోటల్ ఎయిట్ యాక్టివిటీస్ అన్నమాట ఇందులో ఉండేది 1 by 1 నేను మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాలెండర్ అనేది ఇస్తారు ఏ రోజు ఏ యాక్టివిటీ అంటే 1 మంత్లో ఎన్ని డేస్ ఏ రోజు ఏ యాక్టివిటీ చేయించాలి అనేది మనకి క్లియర్గా అక్కడ డీటెయిల్గా మనకి ఆ షీట్లో ఇస్తారనమాట అలాగే హ్యాపీ ట్రాకర్ అలాగే బేబీ యొక్క స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయో ఈ హ్యాపీ ట్రాకర్ ద్వారా మనం చూడవచ్చు అండ్ 1 by 1 నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ యాక్టివిటీ అండి అమ్యూజ్మెంట్ పార్క్ యాక్టివిటీ అన్నమాట ఇందులో మనకి బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ యాక్టివిటీని ఎలా పెర్ఫామ్ చేయించాలి అనేది కూడా మనకి చూపిస్తారు స్టెప్స్ అనేవి ఇస్తారు మనం ఫస్ట్ చూసుకుని బేబీతో మనం యాక్టివిటీ అనేది చేయించవచ్చు అన్నమాట లక్ష్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఈ కిట్ సో అందుకే నేను ఆ సెకండ్ కిట్ కూడా తెప్పించాను ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ది చూసారు కదా ఇది ఫస్ట్ యాక్టివిటీ అండి వచ్చిన ఫస్ట్ యాక్టివిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యాక్టివిటీ ఏంటో చూసేద్దాం ఇది వచ్చేసి ఫుడ్కి రిలేటెడ్ యాక్టివిటీ అండి ప్లాటర్ అనేది మనం ఇచ్చిన ఆర్డర్ బట్టి ప్లాటర్ అనేది ఫిల్ చేసి ఇవ్వడం ఇది కూడా ఇది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది లక్ష్య ఈ యాక్టివిటీ చాలా నచ్చిందనమాట ఇప్పటికీ ఆడుతుంది ఎన్నిసార్లు ఆడినా దానికి బోర్ కొట్టట్లేదు ఇది ఈ యాక్టివిటీ ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యాక్టివిటీ చూసేద్దాం థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఇది ప్లాంటింగ్ అండి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయించిన తర్వాత వాళ్ళకి రియల్గా ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ప్లాంటింగ్ కదా ఇది గేమ్ ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత మనం నర్సరీకి తీసుకువెళ్ళి వాళ్ళకి నిజంగా ఆ ప్లాంట్స్ అనేవి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే వాళ్ళకి బాగా గుర్తుంటుందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ యాక్టివిటీ జస్ట్ పెయింటింగ్ అండి ఇది యాక్చువల్గా లక్ష్య అంత అంటే పెయింటింగ్స్ అంటే దానికి ఇష్టమే బట్ ఇంకా తెలియట్లేదు అనమాట మెసేజ్ చేసేస్తుంది సో నేను ఎక్కువ ఇవ్వట్లేదు ఇది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యాక్టివిటీ వచ్చేసి కార్డ్స్ ఐడెంటిఫికేషన్ అన్నమాట పిక్చర్ ఐడెంటిఫై చేసి ప్లేస్ చేయడం అండ్ నెక్స్ట్ ఒక స్టోరీ బుక్ ఎవ్రీ కిట్లో కూడా మనకి ఒక స్టోరీ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ కంటిన్యూషన్ స్టోరీ లాగా ఉంటుందండి వేరే వేరే స్టోరీస్ కాదు నెక్స్ట్ 7th యాక్టివిటీ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ ఒక్కొక్క ప్లేస్ గురించి 8-10 వరకు ప్రొవైడ్ చేశారు ఈ 10 ప్లేసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట పేరెంట్స్ చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మనకి వర్క్షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వర్క్షీట్స్ వాళ్ళతో ఒక్కొక్క వర్క్షీట్ చేయించడం అన్నమాట 10 వర్క్షీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయండి వాళ్ళకి స్కిల్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగుంది ఓవరాల్గా కిట్ వైస్ చూస్తే యాక్టివిటీస్ అన్నీ కూడా సూపర్బ్ అండి లక్ష్య అయితే మ్యాక్సిమం అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేసింది ఎక్సెప్ట్ దట్ పెయింటింగ్ యాక్టివిటీ నన్ను అడిగితే నేను రికమెండ్ చేస్తానండి ఇది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సెకండ్ కిట్ కూడా తెప్పించానన్నాను కదా అది ఇంకా రాలేదండి వచ్చాక అది కూడా వాట్స్ ఇన్సైడ్ అనేది నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను లక్ష్య ఆడుతున్నప్పుడు లైక్ చిన్న క్లిప్స్ అనేవి నేను ఇక్కడ రికార్డ్ చేశానన్నమాట మీకు చూపిద్దామని ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి
చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తుందో. నేను ఈ 2 యాక్టివిటీస్ మాత్రమే రికార్డ్ చేశాను. యాక్చువల్లీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.